हिस्ट्री में सबसे बड़ी जनसभा होगी, क्योंकि 35,000 बूथों से कार्यकर्ता आ रहे हैं और यहाँ कार्यकर्ता संकल्प लेंगे कि तेलंगाना में वंशवाद की समाप्ति करके, भ्रष्टाचार की समाप्ति करके, लूटवाद की समाप्ति करके प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के आशीर्वाद वाली, गरीबों के लिए काम करने वाली डबल इंजन की सरकार बनेगी और जनता का मन है बाय बाय केसीआर, वो बाय बाय होने वाला है। केसीआर ने बहुत सारा सवाल ऐसा है कि तेलंगाना की लाखों जनता आज केसीआर साहब से सवाल पूछ रही है कि बंगारू तेलंगाना का सपना जो उन्होंने 8 साल सत्ता में रहते हुए उसके लिए कुछ नहीं किया, वो कब पूरा होगा। केंद्र भारतीय जनता पार्टी पूर्ति स्थाई सर्वसन्नद्धं कावडानिकी తెలంగాణ రాష్ట్రంలో గెలవడానికి అన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడం మాకు కనబడతా ఉంది. నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఒక స్ట్రాటజికల్ రాష్ట్రంగా ఉంటుందని, గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా తెలంగాణ ఉంటుందని, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఈ కుటుంబ పాలనని అంతమొందించాలని, ఈ నిరంకుశ నియంత పాలనని అంతమొందించాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపు మేరకే మా కేంద్ర పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. మీకు తెలిసి 119 నియోజకవర్గాల్లో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, 2 రోజుల పాటు అన్ని రకాల మోర్చాలతో మీటింగ్ ఏర్పాటు చేసి, కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజానీకం ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా నివేదించడం జరిగింది. వాటన్నిటి నివేదనని గౌరవ ప్రధానమంత్రి గారే చూసినట్టుగా వారు వారి మాటలు అర్థమైంది కాబట్టి తప్పకుండా 600 అయినా ఎన్ని వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు పెట్టినా, ఎంత దుర్మార్గాలకు పాల్పడే ప్రయత్నం చేసినా, మద్యాన్ని ఏరులై పారించినప్పటికీ కూడా ప్రజల హృదయాలని గెలుచుకోలేనన్నది ప్రధానమంత్రి గారి భావన కాబట్టి ఆ ప్రజానీకం భారతీయ జనతా పార్టీ వైపు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా విజయం సాధించే దిశగా కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేయాలన్నటువంటి సంకల్పం వారి అంతరంగంలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి తప్పకుండా తెలంగాణ గడ్డ మీద రాబోయే కాలంలో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. సొంత కాలం మీదనే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే సత్తా సంతరించుకుంటామని చెప్పి తెలియజేస్తాను. ఒక రాజకీయ పార్టీ, రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ, వాళ్ళ సభలు సమావేశాలు పెట్టినప్పుడు ఇట్లే చేయాలంటే మేము చేయలేమా? మా చేత కాదా? అది సంస్కారం కాదు. ఇది వీళ్ళు సంస్కారహీనులు అయిందంటే దానికి కారణం పూర్తిగా అభద్రతా భావంతోన వాళ్ళు కంప్లీట్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ప్రజలకు అంటే ఈ ప్రజల లోపల పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి నరేంద్ర మోదీ గారి పైన కానీ బీజేపీ పార్టీ పైన కానీ జరుగుతున్నటువంటి ఆదరణను, పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి జీర్ణించుకోలేక వారు చేస్తున్నటువంటి పిచ్చి పనులుగానే మనం భావించాలి. తెలంగాణ గురించి ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నటువంటి నియంతృత్వ పాలన, కుటుంబ పాలన, ఇక్కడ జరుగుతున్న ప్రజలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో నిర్మాణమైనటువంటి తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వము, అవినీతి ప్రభుత్వంగా దీనికి ఈరోజు ప్రజల లోపల ముద్రపడింది అనేటటువంటి విషయము, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందనే విషయాలను కూడా ఇవన్నీ జరుగుతున్నటువంటి అంశాలే. తెలంగాణలో ప్రతి ఒక్క రోజు ప్రతిరోజు గమనిస్తున్నటువంటి అంశాలే, చూస్తున్నటువంటి అంశాలే అక్కడ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ పని చేస్తున్నటువంటి సంకేతాన్ని ఇచ్చింది. పూర్తి నాయకులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత అన్యాయం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజల పాలన గాలి కొదిలేసి రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం ఏ విధంగా జల్సాలు చేస్తుందో ఈరోజు మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ ఆశయాల కోసం, ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో దానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేస్తున్నది. ఇవాళ 17 సెప్టెంబర్ విషయంలో దానికి భిన్నంగా ఎన్నికల ముందు ఉద్యమ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విధంగా వివరించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అమరుల త్యాగాలను, గత చరిత్రను తెరమరిగేసి
आयने आये कुट चरत्र राबोये तल के अट्र भागमे विधा विवरी अंके प्रजा समस्या पट भारतीय जनता पार्टी इप्क स्पंदू वस्तु अनेक पोरा अनेक इबंध पड़ती मुझे वस्तना प्रजा संग्राम यात्र द्वारा प्रजन चेरवे प्रयत्न क्षेत्र स्थाई प्रजा समस्या प्रजल वस्तान स्पंदन चूसी राष्ट्र मुख्यमंत्री मुख्यमंत्री कुट डिप्रेषन पधा इष्टास विवरी తెలంగాణ సమాజం చూస్తూ వస్తున్నది దేశం చూస్తూ వస్తుంది కాబట్టి ఈ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఇవలా భారతీయ జనతా పార్టీ తప్పకుండా రాబోయే రోజుల్లో ముందుకు వస్తాం తప్పకుండా కష్టపడి పని చేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజలక నీళ్లు నిధులు నియమకాలకొర విధానంతోని ఒక నినాదం ఏ విధంగా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం తెలంగాణకు అనుగుణంగా మేము ఉన్నాం తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు కష్టపడి ఇలా ఇష్టపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి అని చెప్పి ఆలోచనతో ఉన్నారు కాబట్టి తప్పకుండా అందరూ సహకరించాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యక సమావేశం తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నది తెలంగాణ సర్కార్ ఐసే జోమ్ ఇస్ ఫ్యామిలీ పార్టీకు ఈ పరివారవాద పార్టీకు ఉఖాడ్కే పేకనే కలియే జనతా తెలంగాణక జనతా తయారే హమ్కో ఇన్కా జవాబ్దారీ నహీ हम जवाबदारी है केसीआर परिवार को जवाबदारी नहीं है प्रश्न पूछना हम जवाब देना हम जवाबदारी है तेलंगाना जनता को जरूर हम समय के यहां पर तेलंगाना जनता उनको जवाब देंगे आप सब लोगों को बने हुजूराबाद इलेक्शंस में जितना खर्च किया है इवेंट मैनेजर से लेकर इवेंट मैनेजर से घर घर को पैसे बांटे हैं उनके कार्यकर्ताओं को पैसे दिए तो सीधा नहीं जाते बोल के इवेंट मैनेजर से पुलिस के साथ लेकर घर घर को पैसे बांटे मगर पैसा लेने के बाद भी जनता टीआरएस को वोट नहीं दिया है ये स्टडी कैसे आप लोग भी स्टडी करना चाहिए हुजूराबाद में जाकर क्यों नहीं दे वोट पैसा लेने के बाद भी कोई जनता 23,000 मेजॉरिटी से हम जीते हैं इलेक्शन में कॉरपोरेशन जिस शहर में बैठे हैं इसी जगह कॉरपोरेशन चुनाव में हर घर को 10,000 फ्लड इफेक्ट के नाम पर सरकार का पैसा बांटा है इलेक्शन के 10 दिन पहले हर घर को 10,000 फिर भी जनता हमारे को आशीर्वाद दिया है अच्छा मेजॉरिटी हमारे को जीता है इसी के साथ साथ जो बाई इलेक्शन दुबक्का का हुआ अक्टूबर नवंबर 2020 में और एक प्रकार से वो कॉन्स्टिट्यूएंसी अगर हम देखें तो एक तरफ मुख्यमंत्री की एरिया है दूसरी तरफ उनके रिश्तेदार का कॉन्स्टिट्यूएंसी है दोनों के बीच में दुबक्का पड़ता है उसको भी बीजेपी ने बड़े अच्छे मार्जिन से जीता इसी के साथ साथ जो हाल